ఎమ్మెల్యేలు పోటీ చేసే స్థానాన్ని మార్చే క్రమంలో పులివెందుల వదిలి వేరే స్థానం నుంచి బరిలోకి దిగొద్దని జగన్ను తెలుగుదేశం నేత బీటెక్ రవి కోరారు జగన్ పోటీ చేస్తున్నారనే ధైర్యంతోనే ఆయన చేసిన అన్యాయాలు అరాచకాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానన్నారు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు సెక్యూరిటీ ఉంది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉంది ఆ సెక్యూరిటీని కూడా ఈ రోజు పొద్దున్నే ఫోన్ చేసి మీ సెక్యూరిటీ డ్రాప్ చేస్తానని చెప్పేసి ఇనికి పిలిపించడం జరిగింది మమ్మల్ని అంత ముందు దాంట్లో ప్లాన్ లో భాగంగానే నాకు సెక్యూరిటీ తొలగించడం ఈ రోజు జరిగింది నాకు ఏదో ఎలాంటి ప్రమాదం గాని నాకు ఎలాంటి హాని గాని నా ప్రాణానికి గానీ జరిగితే దానికి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి గారు తర్వాత కడప ఎంపీ అవినాశ్ రెడ్డి గారి బాధ్యత ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడము కింది పైకి పైకి కిందికి పక్కంది ఈ పక్కకు ఈ పక్క చేసుకుంటాడు అది మీ పార్టీ అంతర్గత విషయం మేము పట్టించుకోం దయచేసి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు ఇటు అటు అటు ఇటు మార్చుకోవడంలో నిన్ను నువ్వు మార్చుకునేవు నిన్ను నువ్వు మార్చుకుని నువ్వు పులిందలు లేకుండా పోతే నా పరిస్థితి ఏంది నేనేదో నిన్ను నమ్ముకొని పులివెందల ప్రజలకు నువ్వు చేసిన అన్యాయం పులివెందల ప్రజలకు నువ్వు ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఇంత చేసినా కాబట్టి నిన్ను నమ్ముకుని నేను పోటీ చేస్తాను నువ్వు అటు ఇటు మార్చి పులివెందల కాకుండా పోతే నా పరిస్థితి ఏంది కాబట్టి ముఖ్యమంత్రిని ఆయన నీ సీటు నువ్వు మార్చుకోకుండా ఉండు అని జగన్ రిక్వెస్ట్ చేస్తానా ఒకవేళ పొరపాటున జగన్ పులివెందులు లేచి వేరే చోటికి పోతే చంద్రబాబు గారిని నన్ను అటకే పంపిమని రిక్వెస్ట్ చేస్తాను